మీదకి దేవుని ఆత్మ వచ్చి నాట్యమాడాడు, సంతోషించాడు, గంతులు వేశాడు. అంతేగాని మనకలాగా స్టేజీలు కట్టి, బోరలు కట్టి, లిప్టిక్లు వేసి, మేకప్లు వేసి డ్రామాలు వేయలా, డాన్సులు వేయలా, నాటికలు కట్టలా. కనుక మీరు దైవ పిల్లలారా జాగ్రత్త, నేను చెప్తున్నా. దావీదు మహారాజు నాట్యం ఆడినట్టుగా బైబిల్లో ఉంది. ఆయన ఎలా ఆడాడు మీరు సంబోధించండి, మీరు ఆలోచించండి. స్టేజీలు కట్టాడా? అనేక మందికి మేకప్లు వేశాడా? అనేక మందిని పిలిచి రంగులు వేశాడా? వారి దుస్తులు మార్చేసుకున్నాడా? లేదు. నువ్వెన్ని చేస్తున్నావు, ఎన్ని తప్పులు కల్పించావు? ఒక్క దావీదు మహారాజు నాట్యవాడినందుకు ఎన్ని తప్పులు కల్పిస్తున్నావు? సహోదరులారా, సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. జ్ఞానం ఎరిగి చేయండి, భయభక్తులతో చేయండి. అది నేను చేయొచ్చా చేయకూడదా అని చూడండి. ఇరుకు మార్గము కావాలంటే సరి చేసుకోండి. విశాలమైన మార్గము కావాలంటే అందులోనే మునుగు తేలు. నువ్వెవరికి కావాలి? దేవుడికి ఏమన్నా అవసరమా? కోట్ల కొలది దూతలు ప్రభు సన్నిధిలో ఉన్నారు. వాళ్ళందరూ దేవుని కీర్తిస్తున్నారు, స్తుతిస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. కోట్ల కొలది దూతలతో కొనియాడబడుతున్నాడు. నువ్వు నేను మట్టితో చేయబడ్డవాళ్ళం, అల్పులం. నువ్వేం అక్కర్లేదు ఆయనకి. అవసరమైన వాళ్ళు ఎవరో చేస్తారు, ఆ కొద్దిమంది ఎవరో, ఆ కొద్దిమందిలో నువ్వు కూడా ఉంటే, నేను కూడా ఉంటే పరవశించి ప్రభువుతో సంతోషిద్దాం, ఆయన రాజ్యంలో ఉందాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని నీవు నీ అంతటికి నీవు పరవశించి, నీ అంతటికి నీవే మేకప్లు వేసుకొని, స్టేజీలు కట్టి, మనిష్యంగా చేస్తే మనమే ప్రభువు దగ్గరికి వెళ్లకుండా ప్రభు రాజ్యాన్ని నష్టపోతాం, నష్టపోతాం. జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. నువ్వు వెళ్ళుచున్నా కూడా పాము ఉంది అంటే అర్థం కాటు వేస్తుంది. నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు నడిచే దారిలో పాముంది, సైతానుడు ఉన్నాడు, వాడు కాటేస్తున్నాడు నీకు తెలియకుండానే. నిన్ను మరుచుకుంటున్నాడు నీకు తెలియకుండానే. నీ ఆనందములో, నీ అనుభూతిలో, నువ్వు నేర్చుకున్న పరిస్థితిలోనే వాడు కాటేస్తున్నాడు, నిన్ను చల్లగా దారి తప్పిస్తున్నాడు. దేవునికి దూరం అయిపోతావు ప్రియమైన సహోదరులారా, జాగ్రత్త. అందుకని దావీదు ఇరుకులోనే నడిచాడు. ఏదో ఒక చోట పడిపోయాడని బైబిల్ రాసింది, కానీ ఆయన గురించిన వాగ్దానం ప్రపంచంలో ఏ ఒక్కరికి లేదు. అంత గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు ఆయనకి. నీకున్నాయా? ఆయన నడిచాడు. అదేమంటే బైబిల్లో ఒక ఆయన నాట్యమాడలేదా? మనం కూడా వేయచ్చు, మనం కూడా ఎగరొచ్చు, మనం కూడా మేకప్లు వేసుకోవచ్చు, వేయచ్చు. నువ్వు వేసుకోనక్కర్లా, వేయచ్చు అంటే చాలు. సమ్మతించావు, తినచ్చు, సమ్మతించావు, చేయొచ్చు అంటే సమ్మతించావు. పిల్లలు మేకప్లు వేసుకుంటే చేయకూడదు మనం అని చెప్పటానికి నీకేమైంది? చెప్పు. నువ్వు చాలా విశాలమైన మార్గంలో ఉండవు, అందుకని వాళ్ళకి వేయమని ప్రోత్సహిస్తున్నావు, అందుకని నష్టపోతావు. ప్రియమైన సహోదరులారా, నష్టపోయే పరిస్థితికి తెచ్చుకోబాకు. పాపము నుండి తొలగి పారిపోవాలని, శరీరం నుంచి పారిపోవాలని యవనస్తులకి చెప్పమని బోధ చెప్తుంటే, యవనస్తులకి మనమే లిప్టిక్లేసి, రంగులేసి, మేకప్లేసి
కబ్బాయిలు జుబ్బాయిలు వేసి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు దారి తొలగిపోతారు కాదా? వాళ్ళు నశించిపోయే మార్గంలోకి వెళ్తానికి నువ్వు కృషి చేయట్లేదా? ఒకవేళ నువ్వు వేసుకోలేదేమో, సమ్మతిచ్చావు కదా వాళ్ళు వేసుకుంటానికి. దావీదు అలా చేశాడు, వందలాది మంది భక్తులను పిలిచి కోటాది మందికి స్టేజీలు కట్టి అలా చేసి నేను నాట్య వాడుతున్నాను, మీ అందరు చూడండి యెహో అన్నాడా? అనలేదు, ఎక్కడ రాయలేదు. మరొకసారి చదువుకో, భూతద్దువులు పెట్టి చూసుకో, నీ బ్రతుకు అందులో కనపడుతుంది. వాక్యం నీ నా బ్రతుకు ప్రభు దగ్గర మరుగై ఉండాది లేనేలేదు. వాక్యం ఎంత జాగ్రత్తగా పఠించాలో, జాగ్రత్తగా ఆయన ఎలా నువ్వు మాట్లాడాలో నేర్పుతుంది వాక్యం. దావీదు నాట్యం వేశాడంటే సందర్భం, మందస్సం, వెనుక ప్రజలు మోసుకుంటా వస్తంటే దాని ముందు నడుస్తూ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ పరవశుడయి ఆత్మ మీద దిగినప్పుడు మాత్రమే ఆయన నాట్యమాడాడు. అంతేకాని వేల మందిని పిలిచి మేకప్పులు వేసి, అమ్మ ఎందుకు ప్రియమైన దేవుని పిల్లలారా అలాగ చేయలేదు. దేవుడు ఇంకా మనల్ని ప్రేమించి సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప మాత్రమే, ఆయన దయ మాత్రమే. ఆయన స్టేజీలు కట్టలేదు. అందుకని మనం కూడా దేవుని మాట అనుసరించి దేవుని చిత్తము చేయటము నేర్చుకుందాం, నడుచుకుందాం. వాక్యం ఇరుకు దారిలో నడవటానికి ఇష్టపడదాం. ఈ లోకము ఒక నటనాలయమని పాటలు పాడుకుంటున్నాం, ఈ లోకము రంగుల వలయమని పాటలు పాడుకుంటున్నాం. తెలీదా అర్థం? లోకములో మనం ఉన్నాం, ఒక గట్టు మీద నడవాలి, బురదలో నడవటానికి వీలు లేదు. లోకములో ఉన్నాం, బురదలో అందరూ నడిచే బురదలో నీవు కూడా నడిస్తే ప్రయోజనం లేదు. వింటున్న పిల్లలారా జాగ్రత్తగా వినండి, పరిశీలన చేసుకోనండి. దేవుని కృప మాత్రమే మనల్ని రక్షించగలదు, నడిపించగలదు, క్రీస్తు అనే బండ మీద నిలబెట్టగలదు. ఇంకా ఎవరిపైన అనుకున్నా, ఎవరి కోసం ఎదురు చూసినా, ఇంకా ఏ బంధువులో రక్త సంబంధంలో ఎవరైనా ఎదురు చూస్తున్నాము అంటే దేవునికి మహిమ లేదు. వాళ్ళందరూ మనల్ని నడిపించరు, వాళ్ళందరూ నడిపించరు, నిలబెట్టరు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నిన్ను నన్ను అందరినీ నడిపించగలడు, నడిపించగలడు. ఈ మాట ఎవరు ఒప్పుకుంటున్నారు? వారు బంధువుల కోసం, రక్త సంబంధుల కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు. మనము ప్రభు పైన ఆనుకొని ప్రభుతో నడుచుటే నేర్చుకుందాం, ప్రభు చిత్తమే జరిగిద్దాం. ఇరుకు ద్వారమున పోవువారు కొందరే, కొందరే. ఆ కొందరిలో నీవు నేను కూడా, వినే పిల్లలు కూడా ఉండాలి. ఉంటేనే ఇరుకు ద్వారము గుండా నడవగలం. దేవునికి స్తోత్రం. అందుకని మరి ఆయన అంటాడు కదా 13వ వచనం, లోకసువార్త 13:22 చదువుతున్నా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను ఒకడు ప్రభువా అని అడిగాడు. ఆయన వారిని చూసి ఆ
దేవునికి స్తోత్రం. ఈ మాట కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటున్నాడు ఈ మాట? ఒక అతను యేసు ప్రభువు భూలోకములో కూడా నడుస్తున్నాడు. నడిచినప్పుడు ఎదురొచ్చి, ప్రభువా, రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని అడిగాడు. ఒక ప్రశ్న అడగరాందే అడిగేశాడు. అంత గొప్ప ఆయన్ని అడిగితే ఆయన ఖచ్చితంగా సమాధానం ఇస్తున్నాడు. ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి అందరూ, అనేకులు, ప్రపంచంలో సంఘాలు, ఎంత భేదవాడు కట్టిన సంఘమైనా, ఉన్నతమైన వాడు కట్టిన సంఘమైనా, ఏ మినిస్ట్రీ అయినా, ఏ డినామినేషన్ అయినా, ఎవరైనా సరే, అందరూ పరలోక రాజ్యమే ఇరుకు ద్వారములు ప్రవేశింప పోరాడచూతురు, కానీ అది వారి వలన కాకపోవును. ప్రభు చెప్తున్నాడు ఈ మాట. నేను చెప్తానా? నేను చెప్పటానికి సరిపోతానా? మరి అల్పమైన దాన్ని దైవజనులు ఎదుట, ఈ లోకంలో చదువులు, గొప్ప గొప్ప విద్యలు, జ్ఞానములు, బుద్ధులు, ఎంతో గొప్ప ఆశ్చర్యాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకంటే వీరాది వీరులు, ప్రార్థనా పరులు ఉన్నారు. వారికి అందరికంటే నేను గొప్పదాన్ని కాదు. కాబట్టి నేను వారికి చెప్తున్నాను అంటే వాక్యం చెప్పాలి, నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. అందుకని వాక్యాన్ని చెప్పినంత మాత్రం మనం గొప్పవాళ్ళమే కాదు. పోరాడ చూస్తున్నారట అందరూ, ఆయా సంఘాలందరూ. నీ మునువులో ఏముందో కలుపు తీస్తున్నావు కదా, పై పైకి తెంచుకుంటూ పోతున్నావు, మరలా కలుపు వస్తుంది. అవునా రాదా? వస్తుందా రాదా? అంతే, మనుషులకు కనపడేలాగా పై పైకి చేసేవారు కొందరు ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అందరిలో, అందరికీ మనుషులకు కనబడవలనని చేసే క్రియలు చాలామంది చేస్తున్నారట. ఆ కొందరిలో, అందరిలో మనం ఉండకూడదు. మనుషులకు కనబడే క్రియలలో మనం ఉండకూడదు. మనుషులకి కనబడే క్రియలు మనం చేయకూడదు. ప్రభువు ఉన్నాడు. ఒకవేళ మనల్ని నమ్మచ్చు, నమ్మలేకపోవచ్చు. ఒకవేళ మనకి ఇరుకులు, ఇబ్బందులు కలిగించవచ్చు. వాటన్నిటిని గురించి ప్రార్థన మాత్రమే చేద్దాం. అంతేగాని మనం గొప్ప కాదే. ఆ ఇరుకు ద్వారములో గుండె వెళ్ళే వాళ్ళ గురించి వివరంగా చెబుతున్నాడు. కొద్దిమందేనా అని అడిగాడట 23వ వచనం. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూసి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా, మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు, ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరుగననినప్పుడు ఆయన ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమున చూసావా, యజమానుడు వచ్చేసాడట. ఆ యజమానుడే యేసయ్యా. ఆ యజమానే లోకానికి రాబోతున్నాడు. నిన్ను, నన్ను, అనేక మందిని, ఆయనకి ఇష్టమైన పిల్లల్ని, ఆయన ఏర్పరచుకున్న పిల్లల్ని, పరిశుద్ధులని, ఎన్నుకున్న పిల్లల్ని తీసుకుపోటాకి రాబోతున్నాడు. వచ్చాడట. ఆకాశము నుండి బోరూదాడు. కానీ మళ్ళా వెళ్ళిపోయేటప్పుడు ఆ బోర ఎంతమంది కనపడిందో, ఎవరు వెళ్ళారో అది దేవుడికి తెలుసు. ఆ సంఖ్య రాయలేదు ఇందులో. అయితే మనం ఒక విషయం చెప్పుకుంటున్నాం. యజమానుడు వచ్చి అంతటి తలుపు వేయబడిను, తలుపు వేసేసాడు యజమాను. యజమానికి బాధ్యత ఉంది. కుక్కలు రాకూడదు లోపలికి, పందులు రాకూడదు లోపలికి,
వేషభూషణలు రాకూడదు. ఇందులోకి కళ్ళు సారా బ్రాందీలు అన్ని తాగేవాళ్ళు రాకూడదు అని ఒక టార్గెట్ పెట్టాడు ప్రభు మనకి. ఈ టార్గెట్ని దాటి మనం అవకాడికి అడుగేశామా? అందులో అడుగేశామా? ఇందులో వేసామా? ఇందులో వేసామా? ఎందులో వేసాం? వేస్తే అందులో కూరుకుపోతున్నాం. ఈ టార్గెట్ దాటి మన ఇష్టం వచ్చినవి చేస్తున్నాం. చేయటం వల్ల తలుపు వేసిన వెంటనే అయ్యా మేము కూడా వచ్చాం, కొందరు దేవుని పిల్లలు, ఇందులో కొందరు దేవుని పిల్లలు, దేవుని పిల్లలే, వీళ్ళ పేరు కూడా దేవుని పిల్లలే. వీళ్ళకి ఏం పెట్టలేదు, అంతరమ్మ మంత్రమ్మ అని ఏం పెట్టలేదు దేవుడు. అయ్యా మేము కూడా వచ్చాం, మాకు తలుపు తీ. తలుపు వేసినాక వచ్చారు వీళ్ళు. వస్తే ఆయన అంటున్నారు, మీరు ఎక్కడ వారో, నేను ఎరుగును ఎరుగును అంటే ఆశ్చర్యంగా లేదా? ఎరుగునన్నాడు. సిద్ధపడే వచ్చారు, బైబిల్ తీసుకొని వచ్చారు. అంటే ఆయన అంటున్నాడు కదా, మీరెక్కడ వారు, 26వ వచనం, మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. వాళ్ళతో ప్రభుతో ఒక సమాధానం ఇస్తున్నారు వీళ్ళు. తలుపేసినాక మీరు ఎక్కడ వాళ్ళు అన్నాడు కదా, అయ్యా మా ఊరు అది, మా పేట ఇది, మా పేరు ఇది అని చెప్పలేదు వాళ్ళకి. వాళ్ళు ప్రభువుకి, అసలైన వదిలిపెట్టి మీ సముఖములో తిన్నామే, మీ సన్నిధిలో పడుకుంటున్నామే, మీ సముఖంలోనే త్రాగుతున్నాము, నిత్యం మేము తెలవదా నీకు అయ్యా, మీకు మేమంటే తెలీదా? ఒకవేళ ఇక్కడ ఉన్నారనుకో, ఈ గ్రేసు మాకు తెలుసు, ఇక్కడున్న ఈ ప్రాంగణంలో ప్రజలకు తెలుసు, ఏసయ్య దాన్ని వేరు చేస్తున్నాడు, వేరు గ్రేడ్ చేస్తున్నాడు. సముఖంలో తిని త్రాగి కూడా వీళ్ళు ఏం చేశారట? ప్రభువుకి ఇష్టం లేని క్రియలు చేశారు. కనుక వీళ్ళకు కూడా తలుపు వేయబడిపోయింది. మరి ఎంతమంది ఇలాగా ప్రభు సన్నిధులు పరిచర్య చేస్తూ దేవునికి దూరం అయిపోతూ దేవుని కొరకు ఇలాగా జీవిస్తూ ఉంటూ దేవుని పిలుపు, దేవుని చిత్తం, దేవుని సమయం మన ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా విడవబడితే ప్రభు ఆత్మ ఎంత దుఃఖపడుతుందో నా గురించి, నీ గురించి. అమ్మా ప్రభు ఆత్మ ఎంత దుఃఖపడుతుందో, ఆ దుఃఖపడుతున్న పరిస్థితి ఎంత విలువ కానిదో మీరు అర్థం చేసుకొని నన్ను చూసి కానీ మీరు బాధపడవద్దు. ఎందుకంటే నడవని వాళ్ళకు బాధే, నడవలేకపోయేమే అని పశ్చాత్తాపడితే మేలు దొరుకుతుంది, కానీ నడవలేకపోగా కోపం తెచ్చుకోను, అసూయ తెచ్చుకోను, ఏంటి ఈ వాక్యం నా కొరకే అని కష్టపెట్టుకుంటే నష్టపోతాం. కష్టపెట్టుకోవద్దు ప్రియమైన పిల్లలారా, మనందరం దేవుని కొరకే ప్రయాసపడుతున్నాం, మనందరం దేవుని రాజ్యం కొరకే ప్రయాసపడుతున్నాం. ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకోబోతున్నాడు మిమ్మల్ని, నన్ను కూడా. అందుకని దేవుడు ఆధిపత్యముగా నేను ఒక మాట చెప్తున్నా, ఎందుకంటే నా దగ్గరకు వస్తున్న కొద్దిమందికి వాక్యం చెప్తే ఎలా సరిపోతుంది? నాకు ఇచ్చిన వాక్యం అనే గని నేను వాడాలి కదా, ప్రభు కొరకు వాడబడాలి. ఏదేమైనా నాకున్నా లేకపోయినా, తాగటానికి ఉన్నా లేకపోయినా, తింటానుకున్నా లేకపోయినా, ప్రభు పనికి ఖర్చు పెడితే ఎంతో నాకు ఇచ్చిందో అంటూ తులమో పలమో
ప్రభు కొరకు ఖర్చు పెట్టి ఇంకా బయట అనేక మంది ఈ వాక్యం వినాలి. వాక్యం వినిన పిల్లలకి ఎంతమందో అయినా కొందరన్నా విని సిద్ధపాటు కలుగుతారేమో. వారికి కూడా నేను పరిచర్య చేసిన దాన్ని చేస్తే ప్రభు దృష్టిలో మంచిది అని నేను ప్రభు కొరకు ఈ విధంగా ఖర్చు అవ్వాలని ప్రభు పని చేస్తానా అంతే. నేను ఎవరి నుండి రాబట్టుకోవటానికి, ఎవరి నుండి అకౌంట్లు తెప్పించుకోవటానికి, ఎవరి నుండి ఏ డబ్బు సంపాదించడానికి నేను స్థిరముగా లేను, వాటి కోసం ఎదురు చూస్తలేదు. ప్రభు నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని పంచిపెట్టాలనుకుంటున్నా. మీ అందరూ దయచేసి చాలా వితిక్షంగా ఆలోచించండి, ఎందుకంటే ఈ వాక్యము ద్వారా, వినుట ద్వారా విశ్వాసము కలిగి అందరూ ముందుకు వస్తారు. అట్టి ప్రజలు ధన్యులని నేను ప్రభు దగ్గర చెప్తున్నా, ప్రభు ఎదుట చెప్తున్నా. అందుకని నీ సన్నిధిలో ఉన్నాం. ప్రభువుకు చెప్పిన సమాధానం ఎంత లోతుగా ఉందో, లోకంలో ఉన్నాం నశించిపోయామంటే అది వేరే, పాపములో ఉన్నా బయటికి రాలేకపోయాను అంటే అది వేరే, విగ్రహారాధనలో ఉన్నా కూరుకుపోయానంటే అది వేరే. అయితే ఏ ఆయా గుంపుల్లో లేకుండా ఏసయ్య గుంపులోకి వచ్చి ఏసయ్య సన్నిధిలో ఉంటూ నీ సముఖములో తింటూ నీ సముఖములో త్రాగుతూ ఉంటువే మాకు కూడా తలుపుదీవా అన్నారు. అంటే ఆయన ఇక్కడేమన్నాడు, ఇందాం, నీవు మా వీధులలో బోధించితివే, గుర్తు చేస్తున్నారు ప్రభువుకి, మా వీధికి వచ్చావయ్యా బోధిస్తే శాపిచ్చాను, ఒకవేళ మజ్జిగ ఇచ్చావు టీ ఇచ్చావు, శాపిచ్చిన వేళ ఆశీర్వాదం పోదు నీకు, ఉగ్గినుడు సన్నీలు ఇస్తే వాటి ఆశీర్వాదం పోదని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఖచ్చితంగా ఏం చెప్తున్నాడు, మా వీధిలో బోధించావయ్యా నీకు మజ్జిగ ఇచ్చాను, మంచి నీళ్ళు ఇచ్చాను, మా ఇంట్లో భోజనం పెట్టాను. అంటే మీరెవరో నాకు తెలియదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పసాగుద్దురు. అప్పుడు ఆయన 27వ వచనం, అప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మను ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. చాలు, అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పు, మీరందరూ చెప్తారు కదా, నా యొద్ద నుండి తొలగిపోండి. ఒక్క మాట ఆయన ఏం చెప్పలేదు, బూతులు తిట్టలేదు, మనం కోప్పడలేదు, వేరువేరుగా మాట్లాడలేదు. మనమైతే మన ఎదుటికి వచ్చి ఒక్క బిడ్డ పొరపాటు చేస్తే వేరువేరుగా మాట్లాడుతున్నాం, వేరువేరుగా చూస్తాం కదా. ఆయన వాళ్ళు సముఖములే తిన్నా, ఆయన సొమ్ము తిన్నా, ఆయన నీళ్లు తాగినా మీరు నా ఎద్దు నుండి తొలగిపోండి అన్నాడంతే. కేవలం దేవుని రాజ్యము లేదని ఇట్టి వారికి వాక్యం తేటగా చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు కదా, అప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను. సన్నిధిలో ఉన్నామని చెప్తుంటే మీ సన్నిధిలో, మీ ఇంటిలో తిన్నామయ్యా, మీ సన్నిధిలో ఉన్నామయ్యా, మీ సన్నిధిలో తాగామయ్యా అంటుంటే ప్రభు ఎక్కడ వారో అంటున్నాడు. కారణం, అరే మీరు మా పిల్లలేనమ్మా, నేను నా సన్నిధిలోకి వచ్చినప్పుడల్లా మీరున్నారు, పర్వాలేదు బాగున్నారా అని అడగవచ్చు కదా. ప్రభు అనపోవటానికి కారణం ప్రభువుదే తప్పుదా, తప్పు అంటారా మీరు చెప్పాలి. వాక్యం ఎలా ఉంది, మీరెక్కడ వారో సన్నిధిలో ఉన్నామని డీటెయిల్ చెప్తున్నారు, సన్నిధిలో తాగామని డీటెయిల్ చెప్తున్నారు, సముఖములో ఉన్నామని చెప్తున్నారు, సముఖపు రొట్టెలు తిన్నారట. అయితే ఎంత డీటెయిల్ చెప్పినా
మీరెక్కడి వారో నాకు తెలియదని చెప్పాడు. ఒక మాట. రెండో మాట ఏం చెప్పాడు? అక్రమం చేస్తున్నారు అంటే ప్రార్థనలతోనే ఉన్నారు, గుళ్ళోనే ఉన్నారు, గుళ్ళోనే తిన్నారు, గుళ్ళోనే తాగారు, యేసయ్య సముఖంలోనే జీవిస్తున్నారు. మారు మనసు లేదు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని వాక్యంలో ఉంది. మారు మనసుకు తగిన ఫలములు ఫలించమని ప్రభు ఎందుకు చెప్పాడు మనల్ని కదా? మారు మనసుకు తగిన ఫలాలు లేకపోవటం వలన మీరు సన్నిధిలో ఉన్న ఒకటే, ఇంట్లో ఉన్న ఒకటే, ఇంట్లో తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే, మీరెక్కడి వారో నాకు తెలియదు. అక్రమము చేయవాళ్ళారా మనమే? ఎన్నిసార్లు తప్పిపోతున్నామో, ఎన్నిసార్లు తొలగిపోతున్నామో, అక్రమ చేసే గుంపులో ఉన్నామేమో. ఇక్కడ కింద చూస్తే ఖచ్చితంగా అబ్రహాము, ఇసాకు, యాకోబులు సకల ప్రవక్తులు దేవుని రాజ్యంలో ఉండుటియు మీరు వెలుపలకు త్రోయబడుటియు త్రోయబడుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యం అందు కూర్చుందరు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు. మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు. మనందరం కూడా మరి కావలసినంత రీతిగా అర్థం చేసుకొని ఆలోచించి ప్రభు చిత్తము నెరవేర్చే భాగ్యం మనకు కావాలని ఆయన వాక్యం ద్వారా మనం విన్నాం. నేర్చుకొనిన పిల్లలు, వినిన పిల్లలు, మరి భయభక్తులతో విని అనుసరించేలాగా ఉండాలని ఆయన మనలో ఉన్న అక్రమ క్రియలను తొలగించుకొని పవిత్రమైన క్రియలు చేయాలని, పరిశుద్ధుడైన దేవుని హృదయపూర్వకంగా, మనస్సుపూర్వకంగా ఆరాధించాలని ప్రభు ప్రేమలో మీకు ఆనబెడుతా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు మహోన్నతుడు, నీకు స్తోత్రాలు. మహిమగల తండ్రి, నీకు స్తోత్రాలు. చెప్పినటువంటి మాటలు లోపములు ఉంటే క్షమించి మీ బిడ్డలకు కావలసిన ఈవులు అనుగ్రహము దాయిచ్చేయండి. బిడ్డలు విని గ్రహించే జ్ఞానము దాయిచ్చే, నీ అందు భయభక్తులతో నడిచే కృప దాయిచ్చామని యేసు నామములో వచ్చినాం తండ్రి. ఆమేన్.